లాక్డౌన్ తీసేశారు కదా, సరదాగా సాయంత్రం బేకరీకి వెళ్ళి వెజ్ పఫో చికెన్ పఫో తిందామనుకుంటున్నారా? మీ ఆరోగ్యానికి మీరే బాధ్యులు. లాక్డౌన్ తర్వాత తీసిన షాపుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించడం లేదు. బూజు పట్టిన బ్రెడ్లు, కుళ్ళిపోయిన చికెన్తో చేసిన పఫ్లు, ఎక్స్పైరీ అయిపోయిన కూల్ డ్రింక్లు, ఇది నెల్లూరు బేకరీల పరిస్థితి. వరుస దాడులతో హడలెత్తిస్తున్న హెల్త్ ఆఫీసర్ వెంకట్రమణ తాజాగా నెల్లూరు కనకమహల్ సెంటర్లోని క్రిమి కార్నర్ని హఠాత్తుగా రైడ్ చేశారు. బూజు పట్టిన బ్రెడ్, కుళ్ళిపోయి నిల్వ ఉంచిన చికెన్ చూసి షాక్ అయ్యారు అధికారులు. వెంటనే షాపు సీజ్ చేశారు. వినియోగదారులు అప్రమత్తంగా లేకపోతే అనారోగ్యాన్ని కొని తెచ్చుకున్నట్టేనని హెచ్చరించారు. ఏంటి సార్? ఇక్కడ ఏడుగు జరుగుతుందండి. ఇప్పటికే లాక్డౌన్ వల్ల వ్యాపారాలు బాగా ఇబ్బంది పడి ఉన్నారు, గమనిస్తున్నాము. కానీ ప్రజారోగ్యానికి ఇబ్బంది కలిగే ప్రమాదం ఉంది కాబట్టి మేము కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాము, ఈ డ్రైవ్ అనేది కంటిన్యూ అవుతుంది. ఎక్కడైనా కానీ ఇది తయారు చేసిన ప్రతి ఐటెం ఒక ఎక్స్పైరీ డేట్ అనేది ఖచ్చితంగా ప్రతి ఐటెం ఉంటుంది. ఫ్రీజర్స్లో ఉంచాల్సినవి కూడాను వాటికి స్టాండర్డ్ తగ్గట్టుగా టెంపరేచర్ రికార్డ్ చేసే టెంపరేచర్ థర్మామీటర్స్ ఉండాలి, ఆ టెంపరేచర్ ట్యాంక్స్ ఉండాలి. ఇవన్నీ కూడాను మీరు స్టాండర్డ్ ప్రాపర్గా బిజినెస్ చేయండి. మా సైనించే వాసిన సపోర్ట్ అనేది ఖచ్చితంగా ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఈ బేకరీ అనేది మనం ఇన్స్పెక్ట్ చేశాము, చాలా వరకు వాటికి మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ కానీ ఎక్స్పైరీ డేట్ కానీ ఎక్కడ మెన్షన్ చేయలేదు. ఇన్సైడ్కి వెళ్తే టెంపరేచర్ రికార్డ్ చేసేది కూడా లేదు. ఎంట్రన్స్లో ఈ టెంపరేచర్ రికార్డ్ చేసే స్కానర్స్ లేవు. అక్కడ ఇన్సైడ్ ఉండే ఎవరికి కూడాను ఇవన్నీ కూడా మెన్షన్ చేయలేదు. వాళ్ళు సింపుల్గా మాకు తెలియదు అనే ఆన్సర్ అనేది వాళ్ళ దగ్గర నుంచి వస్తుంది. అవే కాకుండా కొన్ని ఎక్స్పైర్ అయినాయి రిటర్న్ అనేది అక్కడ చోటు తీసుకెళ్తున్నారు. అవన్నీ కూడా మనము సీజ్ చేశాము. ఇప్పుడు దాంతోపాటు ఇప్పుడు ఒకటండి, మళ్ళీ మళ్ళీ మా ఇంటెన్షన్ అంతా కూడా కేవలము మీ బిజినెస్ని స్టాండర్డ్స్ని ఇంప్రూవ్ చేసి, హైజీన్ ఇంప్రూవ్ చేసి నెల్లూరు ప్రజలందరూ కూడాను మంచి ఫుడ్ ఇవ్వాలనేది కాన్సెప్ట్ తప్ప మీ బిజినెస్లకి ఇంకొకటి ఇబ్బంది చేయాలని కాదు. సో మీరు ఈ కోవిడ్ స్టెప్స్ ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఎట్టి పరిస్థితుల్లో ఫ్రీజర్స్ కానీ ఇప్పుడు చూసాం, చికెన్ ఐటెం కూడా తీసుకెళ్ళి ఎప్పుడో ఫ్రీజర్స్లో పెట్టేస్తున్నారు. ఇవన్నీ కరెక్ట్ కాదు. ఇది మన ఫ్యామిలీ మెంబర్స్కి అయితే మనం ఇవ్వము. సో ప్రజలందరూ కూడా మన ఫ్యామిలీ మెంబర్స్ లాగా నెల్లూరులో ఈ స్టాండర్డ్స్ ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. లేకపోతే మాత్రం వారి పెనాల్టీతో షాప్ కూడా సీజ్ చేయడం జరుగుతుంది, మీ లైసెన్స్ కూడా క్యాన్సిల్ చేస్తుంది. షాపుకు పైన ఏమైనా సార్?